My dear Vani. Yes, my dear. Oh, my dear Madhura Vani. Yes, my darling Varahala Rao. Ayya, amma, babba, ee mukke varudo. Nade. Mari chingiri bingiri chikiri kikiri kikiri moote varudanta. Nide. Ayya, 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 ayya. Ey. Mari kaasula peru. चंपे दुखों नटिंचंडि अलै मरी अंत ओवरोद्दु लौक्यंगा अडवंडि वेरी गुड वस्तां सर कंटिन्यू चिन्नप्पुडु बल्लो पंतुलु कूडा नन्नु इट्टा कोट्टलेदु अय्या वकील गारु अदि ना पिल्लं कादंडि राक्षसि दय्यं बामकं सल्लगुंडि बतकेदु गनि कात्तुंटे अदि नन्नु सप्पेसुडु दानि मीद मडिलु केसिट्टि आविड़के भार्य मीद चाला कोपंगा कसिगा उन्नट्टुंदे इष्टं लेनि पेळ्ळा कादंडि मनुवु नाटिकि सन्नगा सिरुग्गल्ला उंडेदंडि शोभनु नाटिकि बेल्लं बुट्ल बलिसिपोयिंदंडि शोभनानिकि पेळ्ळिकि अंत आलस्यं एंदुकैंदि कन्नोळ्ळु कट्नं बाकि स्कूटर स्टील बीरो अंपिंचेतरिकि लेट अयिंदंडि चापा चापा एंदुकु बलिसावनि अडगलेदा अडिगारंडि मी मीद पेंगंडि अंदंडि डाक्टर्नि चूपिंचलेदा चूपिंचारंडि మందుల్ని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా లావైనంత మాత్రాన కోపపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి శోభం రాత్రి ఏముంది తెలుసా అండి కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురే అన్నానండి ఈ బత్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు సినిమాకి వెళ్తే 3 టికెట్లు నా కోటి దానికి 2 होटल के डबल चार्ज अलग इलाक तप इलाका बल से बस्तरा इलाका बलवदु बलिते इलाका अवने अवदु ఇలాకా గిలాకా అనకూడదు పెళ్ళవ అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగృతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను కరేషం చాలా థాంక్స్ అమ్మా దాని మర్డర్ కేస్ కింద ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే 150 జైల్లో తూయించేయండి ఈలోగా నాకి నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాకతోనా చిచి నీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా ఎడవకు
ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావ్ రాత్రి ఏం తిన్నావే ఏడవకమ్మా ఏడవకే నా సంగతి సరిగాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టుకట్టారా పండేశారా నిన్న సావగొట్టి సంపోయి ఇయాల కుసులం అడుగుతున్నావా నా తల్లే ఎందుకు సంపకూడదయ్యా నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది మందెట్టింది దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్ళు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి పట్ట తడి పెద్దది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్ళు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎదర పోశాడు అసలు సంపాలే నరకాల అవును సంపాలనే కొట్టాను నా మంగళాసం బలంగా ఉండి బతికాడు గాని సంపర పాపం లేదు చంపుతాను నరుకుతానులాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తే చిచి అయ్యం పాడు మాటలు పాడేటమ్మా మొగుడు లాంటి పని చేస్తే తప్పే కదా మగాడు మహారాజు మా పెనుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారు ఆడది చేస్తే వ్యభిచారం అంటావు అయ్యన్నీ నాకు తెలడు ఆడది సిగరెట్ కాలిస్తే చిచి ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్ నువ్వెంత చెప్పు ఇది మగాడు రాజ్యమేనమ్మా కాసులు నువ్వు భయపడకు నిన్న దేవుడే కాపాడతాడు ఆయన మగాడే కదా బాబాయ్ నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్ భయపడకయ్యా నీకేం కాదు నీ అమాయకతోనే నన్ను కాపాడుతుంది నేనున్నాను భయపడకమ్మా